ఏలూరు జిల్లా పోలవరం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా ఏ డేవిడ్ రాజును నియమించడం జరిగిందని అందుకు సంబంధించిన అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నామని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డేవిడ్ రాజు బుధవారం తెలిపారు. తమకు ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మానవ హక్కుల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం గ్రామానికి చెందిన డేవిడ్ రాజు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, కరోనా కష్టకాలంలోనూ పోలవరం పరిసర ఏజెన్సీ గ్రామాల ప్రజలకు అండగా నిలబడ్డారని, ఇటువంటి అత్యున్నత విలువలు కలిగిన డేవిడ్ రాజును అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్ర రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమితులవడం హర్షించదగ్గ విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రాంతంలో మరి వరదలు వచ్చినప్పుడు అనేక మందికి సహాయం చేయడం జరిగింది. అలాగే అనేక మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇలాగన మరి ఆ మంచి సోషల్ వర్క్ చేయడానికి బట్టి అవన్నిటిని గుర్తించి వారు నాకు ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. ఈ పదవికి నేను న్యాయం చేస్తూ అందరినీ సమముగా ప్రేమించి వారికి సపోర్టుగా ఉంటానని ప్రమాణం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ పాత్రికేయులందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.